హలో మై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నానుకుంటున్నాను. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము చెప్పిన డ్రామాలు కలుపుదాం. డ్రామా స్టార్టింగ్లో హీరోని వాళ్ళ సిస్టర్ జూలీ ఉంటుంది కదా, ఇంకా తన మ్యారేజ్ అంటే అవ్వబోతే ఉంటుంది. ఇంకా మిగతా ఫ్రెండ్స్ అంటుంటాడు, ఎంత రిచ్ అమ్మాయి, నేను లైన్ వేసావు, అయినా కూడా రిచ్ పర్సన్ని పెళ్లి చేసుకుంటున్నాను అని అంటూ ఉంటాడు. ఇంకా తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే జూలీ ఉంది కదా హీరోని చూడగానే, ఏంటి తిను చావలేదా, ఇంకా బతికే ఉందా అని, ఇంక హీరోని దగ్గరికి వెళ్ళి ఉంటుంది. ఇంకా ఏంటి నువ్వు ఇంకా బతికే ఉన్నావా అని అంటూ ఉంటుంది. ఏంటి నేను బతుకున్నానని ఇంత షాక్ అయ్యేవా అని అంటుంటుంది. లేదు లేదు నువ్వు బతుకున్నావని నేను హ్యాపీగానే ఉన్నానని అంటూ ఉంటుంది. ఇంక హీరోని అంటుంది, అవును రిచ్ పర్సన్ తోటి హీరో తోటి నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు అంట, ఆయన కూడా అతను నిన్ను పెళ్లి చేసుకుంటాడా ఏంటి అని అంటూ ఉంటుంది. ఇంకా జూలీ ఉంది కదా మనసులో అనుకుంటూ ఉంటుంది, దీనికి మొత్తం తెలిసిపోయిందా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. అయినా కూడా నా వెడ్డింగ్ పార్టీకి నిన్ను ఎవరు పిలిచా, నేను పెళ్ళాడు కదా నువ్వు ఎందుకు వచ్చా అని అంటూ ఉంటుంది. ఇంక బాడీ గార్డ్స్ని పిలుస్తూ ఉంటుంది. ఇంక హీరోని ఉంది కదా కార్డ్ చూపించేది, నన్ను హీరో పిలిచాడు అందుకని ఈ పెళ్లికి వచ్చానని అంటూ ఉంటుంది. ఇంక జూలీ అంటూ ఉంటుంది, ఎవరు పిలిచినా అవసరం లేదు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఆయన కూడా నీ లాంటి అమ్మాయి నాకు బాగా తెలుసు, వేరే వాళ్ళతో ఎఫర్ట్ పెట్టుకున్నా అని అంటుంటుంది. హీరోయిన్కి మాత్రం చాలా కోపం వచ్చి ఒక గట్టిగా ఒక చెంప దెబ్బ ఇచ్చేటది. ఇంక జూలీ అంటుంది, నీకు ఎంత ధైర్యం నన్ను కొడతావా అని హీరోని కొట్టడానికి చేయతుంటుంది. అప్పుడే హీరో ఉంటాడు కదా వచ్చి ఉంటాడు. ఇంక జూలీ చేపట్టుకుని ఉంటాడు, అయితే నేను ఎందుకు కొట్టావని అంటూ ఉంటాడు. ఇంక జూలీ అంటూ ఉంటుంది, నేను ఏమి కొట్టలేదు, నా సిస్టర్ కొట్టింది అని అంటుంటుంది. ఇక్కడికి వచ్చిన పార్టీ మొత్తం వెడ్డింగ్ పార్టీ మొత్తం నాశనం చేస్తుందని అంటూ ఉంటుంది. ఇంక హీరోని ఉంది కదా, మిస్టర్ లీ ఇక్కడ ఉన్నాడా, మీరు మీకోసమే వెయిట్ చేస్తున్నానని అంటూ ఉంటుంది. ఏంటి మనం ఇద్దరం ఎప్పుడైనా కలిసామా అని ఇంక హీరో అంటూ ఉంటాడు. ఇంక హీరోని ఉంటుంది, మీరే కదా నాకు వెడ్డింగ్ పార్టీ కార్డు ఉంది కదా ఇచ్చారు కదా అని అంటూ ఉంటుంది. ఇంక హీరో ఉన్నాడు కదా ఆలోచిస్తూ ఉంటాడు, అయితే నువ్వు ఫేమస్ డిజైన్ లేడీ కదా అని అనుకుంటూ ఉంటాడు. ఇంక హీరోని ఉంటుంది, అవును 5 సంవత్సరాల తర్వాత నేను వేరే డిజైన్ కోసం ఇంక కోర్స్ చేశాను, ఇక్కడికి వచ్చానని అంటూ ఉంటుంది. ఇంక జూలీ ఉంది కదా ఆలోచిస్తుంది, వీళ్ళిద్దరు ఉన్నారు కదా గుర్తుపట్టుకోలేదు అనుకుంటా, ఇంక హీరో దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది. సరే అయితే నువ్వు నా వెడ్డింగ్ పార్టీకి వచ్చావు కదా ఉండు. ఇంక హీరోకి చెప్తుంది, పద మనం ఇద్దరం వెడ్డింగ్ చేసుకుంటామని హీరోని తీసుకుని వెళ్తూ ఉంటుంది. అప్పుడే వెనక నుంచి హీరోని అంటూ ఉంటుంది, నా సిస్టర్కి స్పెషల్గా ఒక గిఫ్ట్ తెచ్చాను, ఆ గిఫ్ట్ నేను ఫస్ట్ ఇస్తానని అంటూ ఉంటుంది. ఇంకా అందరికీ వీడియో చూపిస్తూ ఉంటుంది, తన డిజైన్స్ ఉంటాయి కదా ఫేమస్ అవ్వాలని. ఇంకా ఒక్కొక్క పర్సన్ తోటి నైట్ స్పెండ్ చేస్తుంటుంది జూలీ. ఇంక వీడియో ఉంది కదా మిగతా వాళ్ళందరూ చూపించాను, మిగతా వాళ్ళందరూ కదా చాలా మాట్లాడుతూ ఉంటాడు. ఇంక హీరో వాళ్ళ పియ్య ఉన్నాడు కదా, సార్ లొకేషన్ దొరికిపోయింది హ్యాకర్ది అని అంటున్నాడు. ఇక్కడ వెళ్ళిపోతున్నాడు సార్ అని అంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా జూలీకి చెప్తుంటాడు, నేను మాత్రం నేను పెళ్లి చేసుకున్నాను వెళ్ళిపోయి ఉంటాడు. ఇంక జూలీ మాత్రం ఏడుస్తూ ఉంటుంది, ఇదంతా ఫేక్ వీడియో అని అంటూ ఉంటుంది. హీరోని కదా పార్టీ నుంచి బయటకు వచ్చాక ఇంకా తన కూతురు చూడగానే, నువ్వేంటి ఇక్కడ ఉన్నావని ఇంకా వెళ్తూ ఉంటుంది. అప్పుడే హీరో ఉన్నాడు కదా చేపట్టుకుని ఉంటాడు. ఇంకా హీరోని టైటిల్ చూడగానే, ఇంకా ఈ అమ్మాయి కదా నాతో ఉందని ఇంకా అనుకుంటూ ఉంటాడు. ఇంకా హీరోని అంటూ ఉంటుంది, మేడం మిస్టర్ లీ కదా, ఆయన కూడా అమ్మాయిలతోటి ఎలా ప్రవర్తించడం మీకు తెలియదా అని అంటూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా దూరంగా వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా హీరోని వాళ్ళ పాప ఉంది కదా డాడీ అని ఇంక హీరోని హక్ చేసుకుని ఉంటుంది. హీరోకి ఒక పేపర్ కూడా ఇచ్చి ఉంటుంది. హీరో ఉన్నాడు కదా తన హెయిర్ కూడా తీసుకుని ఉంటాడు. ఇంకా హీరోని అనుకుంటూ ఉంటుంది, నా పాప ఉంది కదా ఎవరు అందమైన పర్సన్ చూసినా కూడా అతను డాడీ అనే హక్ చేసుకుంటుంది, బాబు నేను అనుకుంటలేదు అని అనుకుంటూ ఉంటుంది. ఇంక హీరోని ఉంది కదా తన పాపను తీసుకుని వెళ్ళిపోయి ఉంటుంది. హీరో ఉన్నాడు కదా తన పియ్యకి చెప్తూ ఉంటాడు, తనగా ఈ హెయిర్ ఉంది కదా డీఎన్ఏ టెస్ట్ చేయని అంటూ ఉంటాడు. ఇంక పియ్య అంటే మీకు డౌట్ ఉందా సార్ తను మీ పాప అని, ఆయన కూడా అలా ఎలా అవ్వగలదని అంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా పేపర్ ఓపెన్ చేసినప్పుడు అందులో ఫోన్ నెంబర్ ఉంటుంది. ఎందుకు కదా చాలా కోపంగా ఉంటుంది. హీరోని ఉంది కదా నా పెళ్ళి మొత్తం నాశనం అయిపోయింది, హీరోతోటి పెళ్ళి అవ్వబోతుంది, మొత్తం అంత నాశనం చేసింది అని అనుకుంటూ ఉంటుంది. ఇంక వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది, నేను ప్రశాంతంగా ఉండు, ఆయన కూడా వాళ్ళిద్దరు గుర్తుపట్టలేదు కదా, వాళ్ళిద్దరు నైట్ స్పెండ్ చేసినట్టు ప్రశాంతంగా ఉండు, మళ్ళీ ఏదైనా ఒకటి చేద్దామని అంటూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా డిఎన్ఏ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. పియ్య ఉన్నాడు కదా వచ్చి రిపోర్ట్స్ ఇచ్చి ఉంటాడు, సార్ అతను మీ పప్పి అని అంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా ఈ విషయం వెనకనే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా పియ్య అంటూ ఉంటాడు, పాపని తీసుకుని వచ్చానా అని అంటూ ఉంటాడు. హీరో అంటుంటాడు, పాపని మనం దొంగతనం చేయకూడదు, ఆయన కూడా తను ఒక డిజైన్ లేడీ కదా, మనం వెళ్ళి మన పాపని తీసుకుని వస్తామని అంటూ ఉంటాడు. ఇంకా పియ్య ఉన్నాడు కదా రిపోర్ట్స్ పట్టుకుని వెళ్తున్నప్పుడు, హీరో ఉన్నాడు కదా రిపోర్ట్స్ నాకు ఇచ్చేయని అంటూ ఉంటాడు. రిపోర్ట్స్ ఉన్నాయి కదా చూస్తూ ఇంకా స్మైల్ చేసుకుంటూ ఉంటూ ఉంటాడు. ఇంకా న్యూస్ చూపిస్తూ ఉంటాడు, హీరో ఉన్నాడు కదా జూలీ తోటి ఇంక ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేశారని. ఇంకా హీరోని వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా హీరోనికి చెప్తూ ఉంటాడు, ఫస్ట్ ప్లాన్ ఉంది కదా సక్సెస్ అయిందని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని అంటూ ఉంటుంది, ఫస్ట్ ప్లాన్ సక్సెస్ అయింది కానీ నా సిస్టర్ తోటి ఖచ్చితంగా నేను రివర్స్ తీసుకోవాలని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, అయితే నెక్స్ట్ ప్లాన్ ఏంటని అంటూ ఉంటాడు. అప్పుడే హీరోనికి కాల్ వచ్చి ఉంటుంది. ఇంకా హీరో వాళ్ళ పియ్యే అంటూ ఉంటాడు, తొందరగా మీరు ఆఫీస్ వచ్చి జాయిన్ అవ్వాలని అంటూ ఉంటాడు. హీరోని ఉంటుంది, నేను వర్క్ చేయను అని అంటూ ఉంటుంది. ఇంకా నేను రానని అంటూ ఉంటుంది.
ఇంకా పోయి అంటూ ఉంటారు, మీరు రాకపోతే టేబుల్ అమౌంట్ మీరు శాలరీ ఇవ్వాలని అంటూ ఉంటారు. ఇటు నడితే నేను ఎందుకు ఇవ్వాలని ఇంకా అంటూ ఉంటుంది. ఇంకా సరే అయితే 1 వీక్ తర్వాత నేను వస్తానని అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, ఏంటి మిస్టర్ లీవ్ తోటి నువ్వు జాబ్ చేస్తావా అని అంటూ ఉంటాడు. ఇటు ఏంటిది, అవును మనకి ఎక్కువ ప్రాఫిట్, ఇంకా జూలీ తోటి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నాడు కదా, ఇప్పుడు మమ్మీ కంపెనీ కూడా నేను తీసుకుంటాను, ఈరో కంపెనీ తోటి ఇంకా పనిచేస్తూ అలా తీసుకుని నా కంపెనీని ఖచ్చితంగా తీసుకుంటానని అంటూ ఉంటుంది. ఈరో వాళ్ళ పాప ఉంది కదా, ఇంకా ఈరో ఆఫీస్కి వచ్చేటది వాళ్ళ అమ్మ నుంచి ఎదురులో తప్పించుకొని వాళ్ళ నాన్నని కలవడానికి వచ్చేటది. ఇంకా పోయి అంటూ ఉంటాడు, ఈ కూర్చోలో కూర్చో మీ నాన్న ఉన్నాడు కదా మీటింగ్లో ఉన్నాడు కొద్దిగా ఆగు అని అంటూ ఉన్నాడు. చెప్పి వెళ్ళిపోయి అంటాడు. ఇంకా పాప ఉంది కదా, వాళ్ళ భద్రక్ష చెప్తూ ఉంటుంది, డాడీ ఉన్నాడు కదా మనకి డాడీ అవ్వచ్చు లేదని నేను చూస్తానని అంటూ ఉంటాడు. అప్పుడు తను ఆడుకుంటున్నప్పుడు ఏదో వస్తువు కింద పడిపోతుంటే టేబుల్ కింద ఉండింది. అప్పుడు అక్కడికి జూలీ వచ్చేటది. ఇంకా జూలీ ఉంది కదా, ఇంకా కాఫీలో ఏదో కలుపుతుండేది. ఈరోజు పాప కూడా ఇదంతా చూసి ఉండేది. ఇంకా జూలీ అంటూ ఉంటుంది, నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ చూడు ఇప్పుడు మ్యారేజ్ అవ్వకుండా మనం ఇద్దరం కలుస్తామని అంటూ ఉంటుంది. ఈరో వాళ్ళ పాప ఉంది కదా, వాళ్ళ అమ్మతోటి ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ అమ్మని ఆడుకోండి ఇంకా ఈరో ఆఫీస్లో పంపించేసి ఉంటుంది. ఇంకా పిఏ ఉన్నాడు కదా ఎక్కడికి వెళ్ళాడంటే పాప ఉంది కదా ఆఫీస్లో లేదని ఇంకా తనను వెతుకోవడానికి బయటకు వెళ్ళి ఉంటాడు. ఈరో ఉన్నాడు కదా కాఫీ తాగేసి ఉంటాడు, ఇంకా బాగా డ్రగ్లో ఉంటాడు కూడా. ఈరో ఉన్నాడు కదా ఈరోని క్లోజ్గా వస్తూ ఉంటాడు. ఇంకా ఈరోని అంటే నువ్వు ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటుంది. ఈరో ఉన్నాడు కదా డ్రెస్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఈరోని అంటుంది నువ్వు ఏం చేస్తున్నావు అని ఇంక ఈరోని తోసి ఇంక వాళ్ళ పాపని తలుపు ఓపెన్ చేయమని అంటూ ఉంటుంది. కానీ తెలియకుండా ఈరోని ఉంది కదా ఈరో పైన పడిపోయి ఉంటుంది. ఇంక వాళ్ళిద్దరు తెలియకుండా కిస్ చేసుకుని ఉంటాడు. కానీ ఈరో ఉన్నాడు కదా ఇంక ఈరోని దూరంగా వెళ్ళిపోతుంటే మళ్ళీ ఈరోని పట్టుకుని కిస్ చేసే ఉంటాడు. ఇంక ఈరోని ఉంది కదా దూరంగా వెళ్ళిపోయి ఈరోని గట్టిగా కొట్టి ఉంటుంది. ఇంకా తన పాపని తలుపు తీయమంటుంటుంది, నువ్వు తలుపు తీయకపోతే నేను ఈరోజు ఇంటికి రావని అని అంటూ ఉంటుంది. పాప ఉంది కదా తలుపు తీసేసి ఉంటుంది. ఇంకా ఈరోని ఉంది కదా వాళ్ళ పాపను తీసుకొని వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా జూలీ ఉంది కదా తూనె నుంచి ఇదంతా చూసింది, ఏంటి నా సిస్టర్ ఏంటి ఇక్కడ ఉంది, ఆయన కూడా ఈరోని ఎలా వచ్చింది తన పాప ఏంటి అని అనుకుంటుంది. ఇంకా ఈరోతో ఏమైనా అయిందా అని అనుకుని లోపలికి వెళ్ళి ఉంటుంది. ఇంకా ఈరో క్లోజ్కి వెళ్ళి నువ్వెంత కింద పడిపోయా లేకు అని అంటూ ఉంటుంది. ఈరో అంటున్నాడు దగ్గర రాక అని అంటూ ఉంటాడు. ఇంకా జూలీ ఉంది కదా తనకు అర్థమైంది చెప్తుంది, ఆ వీడియో ఉంది కదా ఫేక్ అని అంటూ ఉంటుంది. ఇంకా జూలీ ఉంది కదా ఈరో క్లోజ్గా వస్తూ ఉంటుంది. అప్పుడే పిఏ వచ్చింటే బాస్ మీకు ఏమైందని అంటూ ఉంటాడు. ఇంకా పిఏ చెప్తుంటాను ఇక్కడ నుంచి వెళ్తా వెళ్ళావా అని జూలీతో అంటుంటాడు. జూలీ అంటుంది నాకు ఈరోకి హెల్ప్ చేయాలని అంటూ ఉంటుంది. ఈరో అంటుంటాడు ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే మీ కంపెనీ ఉంది కదా మొత్తం లాస్ చేస్తానని అంటుంటాడు. జూలీ ఉంది కదా చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఈరో ఉన్నాడు కదా తన పిఏ చెప్తుంటే నాకు డ్రగ్స్ ఇచ్చాడు, ఎవరైనా డాటర్ని పిలుచుకొని రా అని అంటూ ఉంటాడు. డాక్టర్ ఉన్నాడు కదా వచ్చి ఉంటాడు. ఈరోకి ఇండిషన్ వచ్చి ఉంటాడు, ఏంటి జూలీ ఉంది కదా నీ వైఫ్, ఆయన కూడా ఇప్పుడు ఏంటి నన్ను ఎందుకు పిలిపించా అని అంటూ ఉంటాడు. ఈరో అంటుంటాడు నేను తనతో మ్యారేజ్ క్యాన్సిల్ చేయించుకున్నాను, ఇంకా తను నా వైఫ్ కాదు వేరే అమ్మాయి, ఇంకా నాకు ఒక పాప కూడా ఉంది అని అంటూ ఉంటాడు. డాక్టర్ ఉన్నాడు నీకు ఒంట్లో బాగానే ఉందా అని ఇంకా చెక్ చేస్తూ ఉంటాడు. ఈరో ఉన్నాడు కదా దూరంగా తోసేసి ఉంటాడు. ఈరో ఉంటుంటాడు నాకు ఒక కూతురు ఉంది నిజంగా, ఇంకా తను చాలా క్యూట్గా కూడా ఉంది, ఇంకా నా ఆస్తి మొత్తం తనకే ఇస్తానని అంటూ ఉంటాడు. కానీ వాళ్ళ తల్లి ఉంది కదా తనని లైన్లో పెట్టాలంటే కొద్దిగా టైం పడుతుంది, ఏదోలాగా ఒప్పిస్తానని అంటూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్ డ్రామా ఉంది కదా అయిపోయింది, మన ఈరోకి ఒక కూతురు అని తెలిసింది, తర్వాత ఇద్దరు పిల్లలని తెలుస్తుంది, తర్వాత ముగ్గురని తెలుస్తుంది. ఇంకా ఈరోని ఎలా తిడతారు ఏంటో ఏం పనిష్మెంట్ ఇస్తారో కూడా తెలీదు, నెక్స్ట్ వీడియో చూద్దాం. అలానే మన ఈరోకి 5 పిల్లలు ఉన్నారని అసలు తెలీదు, 5 పిల్లలు ఉన్నారని తెలియగానే మన ఈరో ఉన్నాడు కదా ఈరోని వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంకా ఏం చేస్తారు నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం, బాయ్.